फ्रेंड्स वेलकम टू सीरियल्स अड्डा फ्रेंड्स रेपटी कथलो अयिते चाला चाला ट्विस्ट अयिते उंडबोतुंदी फ्रेंड्स प्लीज मीकु कनुक ई वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेसी सपोर्ट चेयंडी फ्रेंड्स प्लीज इक कथलोकी वेल्ते वसुधार अलागे इंट्लो वाळ्ळंदरू ऋषि गुरिंची आलोचिस्तू बाधपड़ता उंटे मरोपक्क इक शैलेंद्र देवे अनि मात्रं माट्लाडुकुंटू असलु मन गुरिंची मोत्तं आ वसुधारकु तेलुसु तनु रेपटि रोजुन ऋषिकी चेप्ते मन परिस्थिति एंटि శైలేంద్ర నాకు ఇవన్నీ తలుచుకుంటుంటే అసలు నిద్రే పట్టడం లేదని అంటుంది. దాంతో శైలేంద్ర ఎందుకు మమ్మీ అంత బాధపడతావు, ఆ వస్తారా అంటుని కూడా తొలగిస్తాను కదా అని అంటాడు. ఇక దేవే అని ఏంటి శైలేంద్ర వస్తారని కూడా చంపేస్తావా అని అంటుంటే నా దారికి ఎవరు అడ్డొచ్చినా నేను చంపుకుంటూ పోతాను మమ్మీ, నువ్వు మాత్రం ఇక మాట్లాడకు, అయినా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే వస్తారా ఋషి కోసం అయితే వస్తుంది. ఇక దేవయాని అలాగే శైలేంద్ర మాట్లాడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం ప్లాన్లు చేస్తున్నారని అంటుంది. దాంతో దేవయాని ఏం మాట్లాడుతున్నావు, ప్లాన్లు ఏంటి అని అంటుంటే అసలు నాకు మా మేడం మరణం వెనుక ఏదో కారణం ఉందని అనిపిస్తుంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన మా మేడం సడన్గా ఇలా చనిపోవడం ఏంటి, అసలు ఆవిడ నార్మల్గానే చనిపోయారా లేకపోతే మీరేదన్నా అని అంటుంటే వసుధార ఏం మాట్లాడుతున్నావని అంటుంది దేవయాని. దాంతో ఇక వసుధార నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలానే కదా చేసేది, అయినా మీ గురించి ఋషి సార్కి చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటుండగా ఇక ఋషి వస్తారా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వసుధార ఇక్కడేం మాట్లాడుతున్నావని అంటాడు. ఇక వస్తారా అదే సార్ జగతి అత్తయ్య చనిపోవడం ఏంటి అసలు సడన్గా దాని గురించి అని చెప్పి అంటుంది. ఇక అయితే ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. దాంతో అదే సార్ అసలు అత్తయ్య చనిపోవడానికి అసలు ఎవరో ఏదో అని అంటుంటే ఇక దేవి అని ఏంటి వస్తారా నువ్వు అసలుకే బాధలో ఉన్న ఋషికి మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పి బాధపెడతావా, ఏం లేదు నాన్న వసుధార జగతి ఇలా సడన్గా చనిపోయినందుకు ఏదన్నా కారణం ఉందా అని అనుకుంటుందని చెప్పడంతో ఇక ఋషి ఖచ్చితంగా నాకు అదే అనిపిస్తుంది పెద్దమ్మ, అసలు మా అమ్మ చావుకు కారణమైన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి, వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వనని చెప్తుండడంతో ఇక దేవయానికి శైలేంద్రకి చెమటలు అయితే పడుతూ ఉంటాయి. ఇక వసరా త్వరలోనే వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది సార్, అప్పుడు వాళ్ళకు ఉంటుంది అని చెప్తుంటే ఇక దేవయాని శైలేంద్ర భయపడుతూ ఉంటారు. ఇక దేవయాని ఇప్పటికే చాలా లేట్ అయింది నాన్న, పడుకోపో వస్తారా ఋషిని తీసుకెళ్ళు అని అంటుంది. అది కాదు మేడం అసలు జగతి మేడం అని అంటుంటే ప్లీజ్ తీసుకెళ్ళు అని అంటుంది. ఇక వస్తారా నవ్వుకుంటూ ఈరోజు కాకపోయినా రేపైనా మీ గురించి ఋషి సార్కి చెప్పేస్తానని అక్కడి నుంచి ఋషిని తీసుకొని వెళ్తుంది. ఇక ఋషితో సార్ మహేంద్ర సార్ చూడండి సార్ ఇక్కడ హాల్లోనే పడుకున్నారు, మహేంద్ర సార్కి నచ్చ చెప్పి గదిలోకి తీసుకెళ్ళండి సార్, మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంటుంటే నాకు నిద్ర రావడం లేదు వస్తారా నీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుందని అంటాడు. దాంతో వస్తారా మాట్లాడండి సార్ అని అంటుంటే ఏంటి వస్తారా ఇదంతా అమ్మ జ్ఞాపకాల్ని నేను మర్చిపోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటే త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి సార్, ప్లీజ్ మేడాన్ని మనం ఎలాగో తిరిగి తీసుకొని రాలేము, ప్లీజ్ సార్ అవన్నీ ఆలోచించకండి అని చెప్పి ఇక సర్ది చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక విశ్వనాథం అలాగే ఏంజెల్ ఈ ఋషి వస్తారా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అసలు చెప్ప పెట్టకుండా ఏం జరుగుంటుంది విశ్వం అని అంటుంటే అదేనమ్మా కాల్ చేస్తానుండు ఋషికి అని అంటుండగా ఏంజెల్ నేను కాల్ చేస్తానని ఋషికి కాల్ చేస్తుంది. ఇక ఋషి ఏంజెల్ నెంబర్ చూసి ఏంజెల్ ఫోన్ చేస్తుంది ఏంటి అని అలానే చూస్తూ ఉంటాడు. ఇక వస్తారా అప్పుడే గదిలోకి వస్తుంది, ఎవరు సార్ ఫోన్ లిఫ్ట్ చేయండి అని అంటుంటే ఏంజెల్ వస్తారా అని అంటాడు. మరి లిఫ్ట్ చేసి మాట్లాడండి సార్ అని అంటుంది. దాంతో ఋషి హలో అని అంటుంటే ఏంజెల్ ఎక్కడికి వెళ్ళావు ఋషి ఏమైపోయావని అడుగుతుంది. దాంతో ఇక ఋషి అది ఏంజెల్ నీతో మీతో చాలా విషయాలు చెప్పాలని అంటాడు. దాంతో ఏంజెల్ ఋషి అసలు ఇక్కడ కాలేజ్ పరిస్థితి అని అంటుంటే నేను వస్తున్నాను నేను వచ్చి మాట్లాడతానని అంటాడు. ఆ తర్వాత వస్తారా ఏంటి సార్ మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారా అని అంటుంటే నేనే కాదు నువ్వు కూడా రావాలి, అయినా నేను ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఎంతో సహాయం చేసి దగ్గరికి తీసుకున్నారు, అలాంటి వాళ్ళకి అసలు మనం ఏం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం సడన్గా అమ్మకి ఇలా జరగడంతో వాళ్ళకి వెళ్ళి అసలు
ఏజెంట్ చెప్పాలి వసరా, వాళ్ళతో చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి మళ్ళీ మనం ఇక్కడికి వద్దామని చెప్పి ఇక వసరాని తీసుకొని రిషి విశ్వనాథం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక హాల్లోనే ఏంజెల్ విశ్వనాథం కూర్చొని ఉంటారు. ఇక రిషి వసుని చూసి ఏంజెల్ రండి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి రిషి అని అంటుంటే మీతో చాలా విషయాలు చెప్పాలి సార్ అని అంటాడు. దాంతో చెప్పు రిషి అని అంటుండగా ఇక జగతి మహేంద్ర వాళ్ళ అమ్మ నాన్నని ఇక జగతి చనిపోయిన విషయం మొత్తం అయితే చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా ఇంత జరిగిందా వాళ్ళు మీ అమ్మ నాన్న అని షాక్ అవుతారు. ఇక రిషి అలాగే నేను ఇక మీదట అక్కడ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే అప్పుడు కాలేజ్ని మా అమ్మ చూసుకుంది, ఇప్పుడు ఆ బాధ్యత నా పైన ఉంది అని అంటుంటే సరే రిషి అని అంటుంటే ఇక రిషి నేను అక్కడున్న ఈ కాలేజ్ గురించి కూడా చూసుకుంటాను సార్, సరే అయితే నేను వెళ్ళొస్తాను పద వస్తారా అని అంటాడు. దాంతో ఏం చేయాలి, ఆగు రిషి ఆగు వస్తారా, రిషి అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి డిబిహెచ్టి కాలేజ్ చూసుకోవాలంటున్నాడు, వస్తారా మరి నువ్వు రిషి వెంట ఎందుకున్నావు, రిషి నీ వెంటే వస్తారు ఎందుకు వచ్చింది, అసలు ఏంటిదంతా, అసలు నీ భార్య ఎవరో చూపిస్తానన్నావు, ఎవరు నీ భార్య అని అనుకుంటుంటే ఇక రిషి ఇంకా అర్థం కావట్లేదా, ఏంజల్ నా భార్య ఎవరో కాదు వసుధర, తనే నేను తాళి కట్టిన నా భార్య వసుధర అని చెప్పి ఇక వసుధర గురించి తన గురించి కూడా చెప్పడంతో ఇక వాళ్ళకి అసలు నిజాలైతే తెలిసిపోతాయి. ఫ్రెండ్స్ ఇక రేపు రాబోయే కథ ఇలానే జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.